మంచి రెసిపీ అది ఏంటి అంటే బగారా అన్నం అంటారు ఇక్కడ తెలంగాణలో. మన వెస్ట్ గోదావరి అంటే ఆంధ్రాలో అయితే బిర్యానీ, వెజ్ బిర్యానీ, మళ్ళీ వెజ్ రైస్ ఇలాంటి వాటిల్లోకి గ్రేవీ కర్రీ లాగా చాలా బాగుంటుందండి. అది దేంతో చేస్తున్నాను అని అంటే వంకాయలతో చేస్తున్నాను. మోస్ట్లీ వంకాయలు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా, వంకాయలతో చేస్తున్నాను అది. అది ఈరోజు చాలా సింపుల్గా ఓన్లీ 3 to 4 ఇంగ్రీడియంట్స్తో మట్టిగా చేస్తున్నాను, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా కంపల్సరిగా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకే అండి, ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది చెప్తాను, చూద్దామా. అని కదండి, ఓన్లీ 3 to 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి. ఫస్ట్ ఏం కావాలి అని అంటే మనకి ఆనియన్స్ అండి, 3 చిన్న సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. అందులో ఉప్పు, కారం, పసుపు వేసి ఇలాగ ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. ఇది ఇందులో ముక్కలు కూడా ఉన్నాయి చూడండి, ఇలాగ ఉన్నా ఏమీ ప్రాబ్లం ఉండదు. దాన్ని పేస్ట్ లాగా చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ఒక ఇంత సైజ్, ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండు గుజ్జు తీసుకుని పెట్టుకున్నాను రెడీగా. ప్లస్ ఉల్లిపాయలు, సారీ వంకాయలు, కొంచెం పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. 4 ముక్కల్లాగా కట్ చేశాను. యాక్చువల్గా ఇది ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను, కందరెక్కకుండా ఉంటాయని. సో ఓన్లీ ఈ 3 to 4 ఇంగ్రీడియంట్స్ మట్టికే దీనికి సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బాండీలో 2 to 2.5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం కాగాలి నూనె. దాని తర్వాత మనము పేస్ట్ చేసుకున్న ఇది ఉంది కదా, ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు ఇంక ఇందులో పచ్చిమిరకాయలు వేయట్లేదు. కారం, ఉప్పు, పసుపు ఇలాగ పేస్ట్ చేసుకున్నది కొంచెం నూనె కాగాక అందులో వేసేయాలి. ఇది కొంచెం వేయించుకోవాలండి, ఉల్లిపాయ పేస్ట్ని కొంచెం వేయించుకోవాలి. ఆయిల్ అంతా ఇప్పుడు అబ్జర్బ్ చేసేస్తుంది, అది పీల్ చేసుకుంటుంది. ఫైనల్గా కూర అంతా అయిపోయేటప్పటికి రిలీజ్ చేసేస్తుంది ఆయిల్ని. సో ఇది కొంచెం మంచిగా వేయించుకోవాలి. మనకి తెలుస్తుంది ఆ స్మెల్తో వేగిపోయింది అని అనుకున్న తర్వాత వంకాయలు వేసేసుకోవడమే. ఇందులో మనము అడిషనల్గా వాటర్ అంటే గ్రేవీ అన్నాను కదండి, పల్చగా ఉంటే బాగోదు కాబట్టి థిక్నెస్ చూసుకొని అందులో చింతపండు నీళ్ళు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ తినేటప్పుడు బాగోదు కదా పల్చగా ఉంటే బాగా. సో థిక్నెస్ని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా. కొంచెం ఫ్రై అయ్యింది అని అనుకున్న తర్వాత వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కట్ చేసుకున్న వేసుకుని కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు పోసేసుకోవడమండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ ఏమన్నా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చింతపండు గుజ్జు పోసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుని మూత పెట్టేసుకోవాలండి. నేను ఉప్పు చూసుకున్నాను కానీ కొంచెం సరిపోలేదు అని అనిపించింది.
ఉప్పు సరిపోలేదని చెప్పి నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. 10 మినిట్స్లో మొత్తం కర్రీ అంతా ఫినిష్ అయిపోతుందండి. ఇదైతే చాలా ఈజీగా ఉడికిపోతుంది, వంకాయ కదా. కొంచెం ఉప్పు వేసుకుని ఇంకా బాగా కలిపి మూత పెట్టేశాను. వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.